ఇజ్రాయిల్, హెజ్బుల్లా మధ్య వరుసగా రెండో రోజు భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. వైమానిక దాడులతో ఇజ్రాయిల్ బిరుచుకు పడుతుంటే రాకెట్లతో హెజ్బుల్లా ప్రతిదాడులు చేస్తోంది. ఈ యుద్దంలో లెబనాన్తో పాటు ఇజ్రాయిల్ నగరాల్లోనూ పలు భవనాలు దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వచ్చిపడిన యుద్దంతో అనేక మంది లెబనాన్ పౌరులు నిరాశ్రయులయ్యారు. దిక్కుతోచని స్థితిలో సిరియాకు వలసపోతున్నారు. ఇజ్రాయిల్ సైన్యం IDF, హెజ్బుల్లా మధ్య మంగళవారం కూడా పరస్పర దాడులు కొనసాగాయి. దక్షిణ లెబనాన్లో అనేక ప్రాంతాలు పేలుళ్లతో మార్మోగిపోయాయి. పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. ఇజ్రాయిల్ దాడులతో టెక్కా వ్యాలీలో అనేక భవనాలు కుప్పకూలాయి. వాటిని క్రేన్లు, ప్రొక్లెయిన్లతో తొలగిస్తున్నారు. బెక్కా వ్యాలీలో మంగళవారం కూడా అనేక చోట్ల పొగలు వెలువడ్డాయి. లెబనాన్లో హెజ్బుల్లా తమ ఆయుధాలను అనేక నివాస సముదాయాల్లో దాచిందని IDF సైనిక ప్రతినిధి హగారి తెలిపారు. వాటిలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో వివరించిన ఆయన వెంటనే ఆ భవనాల సమీపంలోనే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఆయా భవనాలను ఇజ్రాయిల్ వైమానిక దళం నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయిల్ దాడులతో అనేక మంది లెబనాన్ పౌరులు దక్షిణ ప్రాంతం నుంచి వలసపోతూనే ఉన్నారు. బీరూట్లో IDF దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలాయి. భవనాలు కూలి నిరాశ్రయులైన వారు, వలసపోయిన వారు బీరూట్, సిడాన్ నగరాల్లో పాఠశాలల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అనేక హోటళ్లు ఇప్పటికే నిండిపోగా వాటి గదుల రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా మంది ఆశ్రయం దొరక్క కార్లలోనే నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెజ్బుల్లా స్థావరాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయిల్ చేస్తున్న ప్రకటనలు నిజం కాదని స్థానికులు తెలిపారు. పౌరులు ఉన్న ఇళ్లపైన ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేస్తోందని చెప్పారు. తమ పిల్లలను కాపాడుకునేందుకు ఇళ్లను వదిలి వచ్చేసినట్లు వివరించారు. నిరాశ్రయుల కోసం కొందరు వాలంటీర్లు ఆహారం ఏర్పాటు చేస్తున్నారు. లెబనాన్ పౌరుల వలస నేపథ్యంలో లెబనాన్ నుంచి సిరియాకు వెళ్లే సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇజ్రాయిల్లోని 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం రాత్రి నుంచి క్షిపణులు ప్రయోగించినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి లెబనాన్ నుంచి 75 రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. వాటిలో 50 రాకెట్లు ఎగువ గలీలీ ప్రాంతం మీదుగా దూసుకొచ్చినట్లు వివరించింది. రాకెట్లు పడిన చోట పలు ఇళ్లు దెబ్బతినగా కొన్ని చోట్ల మంటలు చెలరేగాయి. ఇజ్రాయిల్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గలీలీ ప్రాంతంలో రాకెట్ దాడుల కారణంగా 2 వ్యక్తులు స్వల్ప గాయాలతో వచ్చినట్లు గలీలీ మెడికల్ సెంటర్ ప్రకటించింది. సహాయ శిబిరాల్లో స్వల్ప గాయాలైన అనేక మందికి చికిత్స అందించారు. రాకెట్ దాడులతో సైరన్లు మోగడంతో ఇజ్రాయిల్లో ట్రాఫిక్ పరమైన ప్రమాదాలు జరిగాయి. ఇజ్రాయిల్ దక్షిణ నగరం హైఫా దిశగా అనేక రాకెట్లను హెజ్బుల్లా ప్రయోగించినట్లు IDF తెలిపింది. వాటిని తమ ఇంటర్సెప్టార్ ఆయుధాలు మధ్యలోనే కూల్చివేసినట్లు వివరించింది. రాకెట్ల ప్రయోగం నేపథ్యంలో హైఫా నగరంలో తెల్లవార్లు హెచ్చరిక సైరన్లు మోగాయి.